ఆర్టీసీలో మరో 22 కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ భవన్ దగ్గర 22 మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మొదటిసారి నాన్ ఏసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది ఆర్టీసీ. వీటిలో సాధారణ ఛార్జీలు వసూలు చేయనున్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం ఉంటుంది. మోడర్న్ లుక్ తో పాటు బస్సుల్లో కంఫర్టబుల్ సిట్టింగ్ సౌకర్యం ఉంది. ఆర్టీసీలో మరో 22 కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ భవన్ దగ్గర 22 మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మొదటిసారి నాన్ ఏసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది ఆర్టీసీ. వీటిలో సాధారణ ఛార్జీలు వసూలు చేయనున్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం ఉంటుంది. మోడర్న్ లుక్ తో పాటు బస్సుల్లో కంఫర్టబుల్ సీటింగ్ సౌకర్యం ఉంది.